ఈరోజు పెద్దశంకరంపేట మండలం కొత్తపేట గ్రామ శివారులో ఉన్న కొప్పోల్లో స్వయంభూగా పిలువబడే శివాలయం శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి దేవస్థానం కొప్పోల్ నందు శ్రావణ మాసం రెండవ సోమవారం ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కనుక ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్దశంకరంపేటకు చెందిన శ్రీ గడ్డం వెంకటేశం గుప్తా ఆయన సోదరుడు మల్లేశం గుప్తా కలిసి అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో మహాశివుడి దర్శనం చేసుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో దాదాపు 2000 మంది భక్తులు పాల్గొన్నారు. స్వయంభూలింగం ఇక్కడ కొప్పోలు దేవస్థానం ఈ శ్రావణ మాసంలో మేము 2వ సోమవారం నాడు అన్నదాన కార్యక్రమం చేస్తాం. సుమారు 2000 మంది 2500 మంది. ఎన్ని సంవత్సరాలు చేస్తారు అన్నదానం? కొన్ని 8-9 సంవత్సరాల నుంచి కూడా ప్రతి శ్రావణ మాసంలో 2వ సోమవారం నాడు అన్నదాన కార్యక్రమాలు చేస్తాము. పంతులు గారు దాదాపు ఎంతమంది భక్తులు వచ్చి ఉండొచ్చు ఈరోజు? 2000 మంది దగ్గర వచ్చి. 2000 మంది అందాదా? అందాదా 2000 మంది. ఈరోజు విశేషం అభిషేకాలు, స్నాన 2వ సోమవారం అభిషేకాలు, అన్న పూజ. అన్న పూజ ఎవరు? అన్న ఇవాళ పూజ అభిషేకం అన్న పూజ చేసింది గడ్డ వెంకన్న గారు. అన్నదాన కార్యక్రమాలు చేశారు. 2000 దాదాపు భక్తులు 2000 మంది రావచ్చు. మంచి ప్రకృతి రమణీయతతో కూడుకున్నటువంటి మంచి ఆహ్లాదకరంగా కూడుకున్నటువంటి మెదక్ జిల్లాలో వెలిసినటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఈ కొప్పోలు. కొప్పోలు సంగమేశ్వరుగా నామాంతరంలో పిలుస్తూ ఉంటారు. మరి ప్రతి శ్రావణ మాసంలో మరియు కార్తీక మాసంలో మరియు శివరాత్రి అప్పుడు విభిన్నమైనటువంటి వివిధ రకాలైన ఉత్సవాలతో ఇక్కడ ఈ దేవస్థానంలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ నిజాం సాగర్ బ్యాక్ వాటర్ ఎప్పుడైతే బాగా వస్తుందో ఈ దేవాలయంలో లింగంలోంచి నీళ్లు రావడం జరుగుతుంది. దాన్నే కాశీబుగ్గగా ఇక్కడ ప్రస్తుతిస్తూ ఉంటారు. అంటే సాక్షాత్గా కాశీ నుంచి వచ్చినటువంటి నీళ్లు కూడా ఈ స్వామివారి పాదాలను తడతాయని చెప్పేసి ప్రసిద్ధిగా చెందినటువంటి ఈ కొప్పోలు సంగమేశ్వరుడు. కాబట్టి మంచి ప్రకృతి రమణీయతతో కూడుకొని సకల అభిష్టాలను అందరికీ తీర్చేటట్టుగా చేసినటువంటి ఈ సంగమేశ్వరుని ఈరోజు దర్శించుకోవడం చాలా అదృష్టం అని చెప్పవచ్చు. అట్లాంటి ఈరోజు మరి గడ్డ వెంకటేశం గుప్త గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరిగింది. మరి చాలామంది భక్తులు వేయించేశారు. మరి వారందరికీ కూడా వారి మనోభిష్టాలు నెరవేరాలని మనసారా కోరుకుందాం. మరి ఆ కొప్పోలు సంగమేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు అందరికీ కూడా అందాలని శతదా సహస్రదా నేను కోరుకుంటా ఉన్నాను.